नमस्ते वेलकम टू सोशल पोस्ट भृगुनंदी ज्योतिष्युलु मन तो पाटू उन्नारु रामकोटेश्वरराव गारु आयन अडिगि पूर्ति विवरण तेलुसुकुंदाम नमस्कारम अंडि नमस्कारम ఇది మనం ఒకసారి గర్భస్రావం అయిన వాళ్ళే కాకుండా మీరు ఇప్పుడు చెప్పారు కదా డిఫాల్ట్స్ రాకుండా పిల్లలు పుట్టాలి ఎటువంటి లోపాలు లేకుండా పుట్టాలి అంటే ప్రతి గర్భిణీ స్త్రీ ఇలాంటి రెమెడీస్ అంటే ఇలా గర్భ రక్షాంబికా దేవిని పూజించుకున్నట్లయితే మనకి ఎటువంటి అంటే పిల్లలకి ఎటువంటి లోపాలు లేకుండా చాలా బాగా పుడతారు అని చెప్తున్నారు గర్భరక్షాం గుడి ఎక్కడ అని అంటారు అందరూ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు గర్భరక్షాంబిక గుడి కుంభకోణానికి తంజావూరుకి మధ్యలో తిరుక్కర కావూరు అని ఊరు ఉంది ఆ ఊళ్ళో గర్భరక్షాంబి గుడి ఉంది అక్కడ దగ్గరలో పాపనాశం అని కూడా చాలా ఫేమస్ గుడి ఉంది ఈ గుడిలో వెళ్ళి పూజ చేస్తే చాలా మంచిది కనీసం మన ఇంట్లో గర్భరక్షాంబికి స్తోత్రం నిత్యం చదువుకుంటే వాళ్ళకి శుభం జరుగుతుంది ఇవే కాకుండా పుట్టిన క్షణాల నుంచి గర్భరక్షాంబికి పాత్ర అంతటితోటి అయిపోతుంది సంతానం కలగగానే అయిపోతుంది కానీ పుట్టినప్పటి నుంచి మళ్ళీ 12 ఏళ్ల దాకా బాలరిష్టాలు కలగకుండా ఉండేందుకు ఏం చేయాలి అది కూడా ఆలోచించాలి నేను జ్యోతిష పండితుడిగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదో అంతవరకే రెండు ముక్కలు చెప్పేసేసి మిగిలిన చెప్పకుండా కానీ అన్నీ కంప్లీట్గా చెప్తాను నా స్వభావం అది అందువలన నేను ఒక్కొక్కరికి జాతకం చెప్పినప్పుడు చాలా టైం పడుతుంది కొంతమందికి అయితే గంట గంటన్నర కూడా పడుతుంది అంతేకాకుండా నేను ఒక జాతకం రాశానంటే రెండు పేజీలు ఉంటుంది అన్నీ వివరంగా ఉంటాయి ఏమున్నాయి ఏమిటి అనేది అన్నీ వివరంగా రాస్తాను తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా పూర్తిగా అంటే కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డిస్క్రిమినేటివ్ రెస్పాన్స్ రావాలి నేను ఏం కోరుకున్నానో వాళ్ళకు అది జరగాలి నన్ను సంప్రదించినప్పుడు ఏమేమి రిజల్ట్స్ రావాలో అవన్నీ చెప్పాలంటే వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడే వాళ్ళ దగ్గర నుంచి స్పందన వస్తుంది వాళ్ళు ఫాలో అవుతారు అది మన ఇప్పుడు చెప్తున్నాను కదా బాలరిష్టాల గురించి పుట్టాడు పాప పుట్టింది కానీ బాబు కానీ పుట్టాడు పుట్టిన తర్వాత మరి బాలరిష్టాలు వస్తే ఏం చేయాలి అనంటే దానికి కూడా ఉంది సొల్యూషన్ ఈవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించాలి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తే అమ్మవారి కొడుకు పుట్టినప్పటి నుంచి తన కేర్ టేకర్గా వచ్చి ఆ బేబీని తన దోసిలోకి తీసుకొని అదే కాపాడడం మొదలు పెడతాడు తని పెంచడం మొదలు పెడతాడు 12 ఏళ్ళు వచ్చేటప్పటికి అప్పటిదాకా బాలరిష్టాలన్నిటి నుంచి కాపాడతాడు అది సుబ్రహ్మణ్య స్వామి చేసే పని అందుకోసమని నేను ముందు గర్భరక్షాంబికని ఈ రాహుకేతుల్ని వీళ్ళందరినీ ప్రార్థించమంటూ మళ్ళీ వెంటనే సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించమని చెప్తాను అందుకని ఆ తర్వాత కూడా వాళ్ళు బాగానే ఉంటారు ఇది మనం లేట్గా పుడుతున్నారు అని అంటారు కదా అసలు కొంతమందికి పిల్లలు పుట్టరు అది ఎందుకని పుట్టరు నేను చెప్పే వాటిల్లో ఏంటంటే శారీరకమైనటువంటి టోటల్ డిఫెక్ట్ ఉంటే మనం ఏం చేయలేం అలా కాకుండా శారీరకంగా ఏ అవలక్షణం లేని వాళ్ళకి మాత్రమే ఇవి చేయగలుగుతాం కొంత అవకాశం ఉండి ఏదో అబ్స్టకల్స్ అక్కడ ఉండేటట్లయితే అలాంటి వాటికి మాత్రం చేస్తాం మిగిలిన వాళ్ళకి వీలు కాదు మీరు అన్నది ఏంటి కొంతమందికి అసలే ఉండదు వాళ్ళకి అది జాతకం చూస్తే తెలిసిపోతుంది వీళ్ళకి సంతాన యోగం లేదు వీళ్ళకి పెళ్ళే కాదు అనేది కూడా మేము చెప్తాం జీవితంలో పెళ్ళి కాదు అలాంటి జాతకాలు కూడా మా దగ్గరకు వస్తాయి అంతేకాకుండా వాళ్ళకి పెళ్ళి చేసినా కూడా 3 రోజుల్లో పెటాకులు అయిపోతుంది పెళ్ళి అని చెప్తాం అండి ఆర్జీవి గారు మూవీ తీసేయటం జరిగింది ప్రస్తుతం అది థియేటర్స్ ముందుకు కూడా రావడం జరుగుతుంది అసలు ఆర్జీవికి ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి ప్రతి ఇంట్లో ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంటుంది ఆజీవి అమ్మాయిని ఆ రేంజ్ లో ఎందుకు చూపిస్తారు ఏ మగాడు కన్నా ఒక అందమైన అమ్మాయి సెక్సీ బాడీని చూడడం ఇష్టం అనుకోండి ఎందుకుంటారు అలా చేయటానికి గల కారణాలు ఏంటి అని అంటారు ఒక అమ్మాయిని